మైమీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. శుభవార్త వచ్చిందండి మీకు. మన ప్రధానమంత్రి గారు 18 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ, ఇక ఎన్ని సంవత్సరాల వయసు ఉంటే అన్ని సంవత్సరాలు, 90 పైన 100 పైన ఉన్న వాళ్ళే కాదు, 200 రోజులు ఉంటే కూడా ఉండాలని కోరుకుంటున్నాను అనుకోండి, ఫ్రీ, అన్ని రాష్ట్ర ప్రజలకు ఫ్రీ, భారతదేశం అంతా ఫ్రీగా మన ప్రధాని మోడీ గారు సప్లై చేస్తున్నారు అన్ని రాష్ట్రాలకు. ఇది శుభవార్త. అందుకని వెంటనే మీ అందరికి తెలియజేయాలి. కొందరికి తెలవచ్చు, తెలవకపోవచ్చు, కొందరు పేపర్లు చూడొచ్చు, కొందరు టీవీలు చూడొచ్చు, ఇవి అవి చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు. కనీసం నేనిచ్చే ఈ మెసేజ్ ద్వారానన్నా అందరికీ తెలుస్తుందేమో అన్న భావనతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారికి మనందరి పక్షాన, నా సినిమాలు చూసిన నా ప్రేక్షక దేవుళ్ళ పక్షాన, నా నియోజకవర్గ ప్రజల పక్షాన, మా జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర పక్షాన, దేశ ప్రజలందరి పక్షాన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అపోహలు ఆ అపోహలు, ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లేదు, మోడీ ఎట్లేదని రకరకాలుగా రకరకాల బ్యాడ్ ప్రపగండ బ్యాడ్ ప్రచారాలు చేసిన వారందరిగా కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్గా కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పటికైనా ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా అందరికీ అందేలాగా ఎక్కడో గీత డిస్పెన్సరీలో పెట్టి లక్షల మందిని అందులో కుక్కి అట్లా కాదండి. ఎన్నో కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, గ్రామాలలో స్కూల్స్ ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి, రకరకాల బిల్డింగులు ఉన్నాయి, పెట్టండి, డివిజన్స్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎన్ని డివిజన్లు అవుతున్నాయో డివిజన్ల వారిగా పెట్టండి, వార్డుల వారిగా పెట్టండి, పెట్టి అందరికీ ఈ వ్యాక్సిన్ 3వ విడత వచ్చేలోపే. ఇప్పుడు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు, గ్రేట్ ముఖ్యమంత్రి గారు, మీకు ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఒక్కరోజులో మొత్తము డేటా, రాష్ట్ర ప్రజలందరి డేటా ఒక్కరోజులో 24 అవర్స్లో గ్యాదర్ చేయగలిగారు ఉద్యోగస్తుల ద్వారా. అలాగే ఇప్పుడు ఆల్ మెడికల్, ప్రైవేట్ మెడికల్ వాళ్ళని కాకుండా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఆర్డర్స్ వేయండి సార్, మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక మంచి పని చేస్తున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు పనిచేయరండి? లక్షలు గుంజుకోవడానికైనా, లక్షల బిల్లు వేయడానికైనా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నది, సహకరించమనండి. పక్కన చిన్న పిల్లోడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ దవాఖానలు కూడా ఫ్రీగా కరోనా ట్రీట్మెంట్ చేయాలని పెట్టారు అక్కడ. కానీ ఇక్కడ బిల్లుల దగ్గరనే కూడా అనలేదు ఈ రాష్ట్రంలో. కనీసం ఇప్పుడైనా ఫ్రీగా మన ప్రధానమంత్రి గారు ఇచ్చే ఈ వ్యాక్సిన్ని ప్రతి ఒక్కరికి అందించేలా, ప్రతి ఒక్కరికి వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ప్రజలందరినీ కూడా మీరు హడావుడి పడనక్కర్లేదు, చక్కగా నీట్గా ఓ గంటలు గంటలు మీరు నిలబడాల్సిన అవసరం లేకుండానే మీ అందరికీ వ్యాక్సిన్ చేరాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కనుక ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పని ఆ పని ఎప్పుడు ఉంటాయండి బాబు? పనులన్నీ పక్కన పెట్టండి, ముందు వ్యాక్సిన్ వేయండి. 3వ విడత చాలా డేంజర్ అంటున్నారు కనుక 1వ విడత 2వ విడతలో ఎంతో మందిని పోగొట్టుకున్నాము. నేను ఎంతో మందిని చూశాను. 3 రోజుల క్రితం మాట్లాడినాడు, 4వ రోజు ఫోన్ చేస్తే అయ్యో నిన్ననే చనిపోయాడు సార్ అని ఎంతో మంది విషయాలు నాకు తెలిసింది. కానీ మనం దురదృష్టవంతులం, హెల్ప్లెస్, నిస్సహాయులం. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మనందరి కొరకు పంపారు, ఫ్రీగా, అది కూడా రూపాయి మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ వ్యాక్సిన్ని అందరూ వేసుకోండి, దయచేసి టైం కేటాయించండి. మీ ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు కనుక మీ ప్రాణాలను కాపాడుకోవడానికి మీరందరిగా కూడా టైం వెచ్చించి ఫ్రీగా మనకు పంపిన ఈ వ్యాక్సిన్ను అందరూ వేసుకోండి. ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అందరికీ నా నమస్కారం, మీ బాబు మోహన్. The voice of India.